హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. అలాగే నా పేరు శ్రీనివాస్. ఇక విషయంలోకి వెళ్తే, ఈరోజు మనం ఫ్రీ మార్కెట్ అనాలిసిస్లో మనం బ్యాంక్ నిఫ్టీ ఒక లెవెల్ అనేది చెప్పాము. అది ఏంటంటే, ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అన్నమాట. మనం చెప్పినటువంటి లెవెల్ 52,660. సో మనం దీన్ని బుల్లిష్ క్యాండిల్తో క్రాస్ అయితే అప్పుడు మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. ఓకేనా? ఇదిగో ఇది. సో ఇది లెవెల్. సో ఇప్పుడు నేను తక్కువ టైం ఫ్రేమ్కి వెళ్తున్నాను, 3 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్తున్నాను. 3 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళటం వల్ల ఏంటి ఉపయోగం మీకు చెప్పానమాట, ఏమని, మనకు స్టాప్ లాస్ అనేటువంటిది కంట్రోల్ ఉంటుందని. సో ఇది టచ్ చేసింది, రిజెక్షన్ అయింది, ఇట్లా వచ్చింది. సో ఈ ప్యాటర్న్ ఏంటి? ఇప్పుడు మామూలుగా మనకి ఇది ఇక్కడ నుంచి రిజెక్షన్ అయింది కదా, మరలా ఇంకోసారి టెస్ట్ చేస్తుంది అన్నమాట. ఇట్లా ఫ్లాట్గా ఊపినప్పుడు ఎప్పుడైనా మరొకసారి టెస్ట్ చేస్తుంది. ఇది టెస్ట్ చేసింది, సరే దాన్ని తీసేద్దాం. ఇది ఏ ప్యాటర్ను? ఇదంతా కూడా బుల్లిష్ ప్యాటర్నే కదా, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం, లేదంటే బుల్లిష్ క్యాండిల్ వేసి ఈ ప్యాటర్న్ అర్థం కాలేదు అప్పుడు మనం ఏం చేస్తాం, ఇది బుల్లిష్ క్యాండిల్, దీని అబౌ ఎంట్రీ, ఇది స్టాప్ లాస్. సో ఈ ఎంట్రీ స్టాప్ లాస్లు ఎంత ఉంది? దాదాపుగా 52,780 అంటే 70 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎంత వెళ్ళింది? దాదాపుగా 430, 400 పాయింట్స్ వెళ్ళింది. దాదాపుగా ఎన్ని పాయింట్స్ వచ్చింది? దాదాపుగా 400 పాయింట్స్ రిస్క్ అంటే 1:4-5 రేషియోలో ఇచ్చిందనమాట. అంటే మనం మంచిగా సక్సెస్ అయినట్టు కదా లెక్క. అయితే అన్ని రోజులు సక్సెస్ అవుతుందని మాత్రం నేను చెప్పడం లేదు, ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది కీ లెవెల్ నుంచి ఉంటుందని మాత్రమే చెప్తున్నాను. అలాగే మరలా చూడండి, ఇది ఇక్కడ రీటెస్ట్ అయింది. ఇదేంది? బుల్లిష్ ప్యాటర్నే కదా, మరలా ఎంట్రీ తీసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. అయితే నేనేమని చెప్పానంటే, సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే నేను ఎంట్రీ తీసుకుంటాను అని చెప్పా. సెల్లింగ్ ఆపర్చునిటీ ఎక్కడైనా వచ్చిందా? ఎక్కడా రాలా. సో బయింగ్ పిఏసీఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి రెండు చోట్ల నేనైతే తీసుకోలేదు. సో ఈ విధంగా మనం కనుక చేస్తే సక్సెస్ అని ఇక్కడ కూడా 1:3 రేషియోలో వచ్చింది. అలాగే మనం ఇంకోటి ఇచ్చాం నిఫ్టీలో కూడా. నిఫ్టీలో మనం ఇచ్చింది ఏంటి? ఇది కీ లెవెల్ 23,800 ఇచ్చాం. కావాలంటే మీరు నేను ఉదయం చేసినటువంటి ఫ్రీ ఓపెన్ మార్కెట్ చార్ట్ అనేటువంటిది చూడవచ్చు. సో మనం ఏమిచ్చాము, 23,800 ఇది కీ లెవెల్ ఇచ్చింది. అది తుడిపేలా మీకు పొద్దున్న చార్ట్లో ఏదైతే వీడియోలో చెప్పానో అది ఇదేనా, సేమ్ మార్చ్ను కూడా మార్చలే 23,802. కావాలంటే చూసుకోవచ్చు పొద్దున్న వీడియో. సో ఇక్కడ ఏమైంది, ఇదంతా మార్కెట్ ఓపెన్ అయినా ఇట్లా వచ్చినప్పటికీ కూడా ఇదేమైంది, బుల్లిష్ ప్యాటర్నే కదా. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం, 1:2 or 1:3 రేషియోలో ఎంటర్ అవుతాం, సక్సెస్ అయ్యాం. అది కాకుండా మనం గనక ఇది కాదు, ఇది బుల్లిష్ క్యాండిల్, ఇది దీన్ని తీసుకుందాం అనుకున్నారు అనుకోండి, ఇక్కడైనా సరే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో అదేమవుతుంది, సక్సెస్ అనేది అయ్యింది. సో మరలా ఈ లెవెల్కి ఎక్కడన్నా వస్తే మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు, ఈ లెవెల్కి ఏం రాలేదు. సో మీకు స్పాట్ డెసిషన్ అని చాలా సాల్వ్ చెప్తూ ఉంటాను. ఈ లెవెల్ని సెకండ్ టైం ఈ లెవెల్ని లో కనుక వస్తే మనం ఎంట్రీ అనేటువంటి తీసుకోవచ్చు. దానికి ముందు ఎట్లా తీసుకోవాలనేది ముందు చెప్తాను. సో మనకున్న కీ లెవెల్ని బేస్ చేసుకొని ఆ కీ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనం ట్రేడ్స్ కనుక తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా మీరు జాగ్రత్తగా ట్రేడ్స్ అనేటువంటివి చేయండి. థ్యాంక్ యూ.